అన్నీ అందరి మాదిరిగానే ఉంది, బాగానే ఉంది. అంటే పథకాలు ఎలా ఉన్నాయి? అన్నీ బాగానే ఉన్నాయి, టైం చేరుతున్నాయి. పర్లేదు, వాలంటీర్లు పెద్ద లీడర్లు అయిపోయినారు. అంతే, వాలంటీర్లు అనే వాళ్ళు ఒక లీడర్షిప్ మెయింటైన్ చేస్తున్నారు. వాళ్ళు సర్వే చేయడానికి, సర్వీస్ చేయడానికి రావట్లే, ఆధిపత్యం చేసుకోవడానికి వచ్చిన్నారు వాలంటీర్స్ మస్టానికి. కానీ వాలంటీర్ వ్యవస్థ అనేది చాలా పర్ఫెక్ట్, ఆ స్కీమ్ చాలా బాగుంది. కానీ సర్వీస్ అనేది జీరోలో ఉంది. అంటే వాళ్ళకి తెలియట్లే పాపం. అంటే మంచి ఉద్దేశంతోనే పెట్టారు, కానీ వాళ్ళ పై అధికారులు ఒత్తిడి వాళ్ళ మీద ఎక్కువగా ఉంది. ఒత్తిడి వల్ల వాళ్ళు చేయలేకపోతున్నారు అనేది మా అభిప్రాయం. అంతే, చేయాలని వాళ్ళకు ఉంది, కానీ పై అధికారులు ఒత్తిడి వల్ల చేయలేకపోతున్నారు. రైతు భరోసా ఎలా ఉందన్న? రైతు భరోసా అన్ని పథకాలు టైం టు టైమ్ డెలివరీ అవుతున్నాయి, చెందాల్సిన వాళ్ళకి చెందుతున్నాయి, పెన్షన్ కానీ అంతా బాగుంది. ఆ వాలంటీర్ వ్యవస్థలోనే వాలంటీర్లని స్వేచ్ఛగా పనిచేయడంలే. మంది ఏదో మాట్లాడేసి డూమ్ డామ్ డూసుకో నా కుడికి నా కుడికి, ఇవన్నీ వల్గర్ మాటలు మనకొద్దు. పథకాలు బాగున్నాయి, టైం టు టైం డెలివరీ అవుతున్నాయి, ఇబ్బంది లేదు. ఆరోగ్యశ్రీ మటుకు చాలా చెత్తగా ఉంది. ఆరోగ్యశ్రీ ఆయనేమో జగన్మోహన్ రెడ్డి గారు 1000 రూపాయలు మించితే బిల్లు అన్నారు. మా మదర్కి మొన్న సిమ్స్ పోతే 30000 రూపాయలు స్కానింగ్ రిపోర్ట్లు అయినాయి, కానీ ఒక టాబ్లెట్ కానీ ఒక మాత్ర కానీ లేదు. ఆరోగ్యశ్రీ మటుకు చాలా జీరో స్థాయిలో ఉంది. ఆరోగ్యశ్రీ ఎవరు ఏ పట్టించుకోవడంలా, హెల్త్ ఈజ్ ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలా, ఫస్ట్ ప్రయారిటీ హెల్త్కి ఇవ్వాలి కంటే దాని మీద దృష్టి పెడితే బెటర్. దాని 32000 ఏం ఖర్చు అయింది స్కానింగ్లకే, ఓన్లీ స్కానింగ్లు వరకే. మొత్తానికి మీకు సార్ ఆయన చెప్పినట్టు ఆరోగ్యశ్రీ అనేది 1000 రూపాయలు దారితే అన్ని రోగాలు అన్నీ అన్నారు. ఏ సచివాలయంలో కానీ ఈ రోగాల లిస్టు డిస్ప్లే లేదు, ఏ హాస్పిటల్కి ఏ రోగానికి పోవాలనేది కమ్యూనికేషన్ లేదు. అవి రెండు అవి కానీ చేస్తే అందరికీ మేలు జరిగినట్టు అవుతుంది. ఆరోగ్యశ్రీ అనేది చాలా అవసరం మనకు, ప్రభుత్వాలతో మనకు పని లేదు. దీన్ని వచ్చినాక అన్ని టైం టు టైం డెలివరీ అవుతున్నాయి చెప్పాను. ఇప్పుడైతే ప్రజెంటు అన్ని పథకాలు డిస్ప్లే అవుతున్నాయి, కరెక్ట్గా డిస్ప్లే అవుతున్నాయి, ఇబ్బంది లేదు. ఒక ఆరోగ్యశ్రీ మాస్టర్కి చాలా జీరో స్థాయిలో ఉంది. దాని మీద దృష్టి పెడితే ఉన్న మైనస్లన్నీ కూడా పోతాయి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.